ప్రైజ్ ద లార్డ్ మీకు అందరికీ వందనాలు. మీరందరూ ఆశీర్వదించబడాలని, మీరందరూ అభివృద్ధి పొందాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కోరుచున్నాం. ఎఫెసీయుల రాసిన పత్రిక 5:15 దినములు చెడ్డవి గనుక మీరు సమయము పోనీక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. చాలు. ఇక్కడ దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకోమంటున్నాడు దేవుడు. దేవుడు ఈ భూమిని సృష్టించిన, ఈ సూర్యుని సృష్టించిన, ఈ చంద్రుని సృష్టించిన, ఈ నదులను సృష్టించిన, ఈ సమస్తాన్ని కలగజేసింది దేవుడే. ఆకాశ నక్షత్రాలు కలగజేసింది దేవుడే. ఏది కలగజేసినా కానీ అన్నిటిని ఏమిగా చేశాడంటే మంచివిగా చేశాడు, మంచివిగా చేశాడు. మనను సృష్టించినా కానీ మంచిగానే చేశాడు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవుస్తా ఉంది, దినములు చెడ్డవి కనుక అన్నాడు. ఎందుకు దినాలు చెడ్డవి అయిపోయినాయి అంటే కారణం మనుషులు దేవుణ్ణి వెంబడించుకుంటున్నారు. మనుషులు దేవుని సన్నిధికి దూరం అవుతున్నారు. దేవుని యొక్క వాక్యం సెలవుస్తా ఉంది, మీరు అపాయకరమైన దినముల్లో ఉన్నారని సెలవిస్తా ఉంది. ఎందుకు అంటే, ఎందుకు దినాలు చెడ్డవైనంటే ఎక్కడ చూసినా పాపం ఉంది, ఎక్కడ చూసినా గారిని మరణం ఏలుబడి చేస్తుంది, ఎక్కడ చూసినా కానీ దేవుడికి వ్యతిరేకమైన జీవితాల్లో మనుషులు జీవిస్తున్నారు. అందుకనే దినములు చెడ్డవి గనక, మీరు దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకోమన్నాడు. మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇది దేవుడు ప్రేమించిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అమెరికాలో ఒక గొప్ప ఒక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారంట. ఒక దేవుడికి దూరం అవుతున్న వ్యక్తి ఎవరో చెప్తే గొప్ప ప్రైజ్ ఇస్తాం, 5 లక్షల ప్రైజ్ మనీ ఇస్తామని అక్కడ తెలియపరిచారంట. తెలియపరిచినప్పుడు ఎవరు గొప్పగా దేవుడికి దూరం అవుతున్నారు అని చిత్రపటం రాస్తున్నారంట. ఆ చిత్రపటంలో ఒక అతను ఎప్పుడు చూసినా కానీ బిజీగా ఉంటాం, ఏదో ఒక పని చేసుకోవటం, ఆఫీస్ పనిలో బిజీగా ఉంటాం చూపించారంట. ఇంకో వ్యక్తి చూస్తే ఇంకో వ్యక్తి ఏం చేస్తానంటే ఎప్పుడు చూసినా చదువుకుంటా ఉన్నాడంట. ఇంకో వ్యక్తి ఇంకో చిత్రపటం రాశారంట. ఏం రాశారంటే సమయం ఎప్పుడైపోద్దా అని చూస్తా ఉన్నాడంట. ఆ సమయము ఎప్పుడు అయిపోద్దా అనే వ్యక్తికి ఏం చేశారంటే అమెరికాలో కాన్ఫరెన్స్ ఏం చేసిన వాళ్ళు అతనికి ప్రైజ్ మనీ ఇచ్చారంట. ఎందుకు ఇచ్చారంటే అన్నిటికన్నా విలువైనది ఏంటంటే సమయము. ప్రియమైన దేవుడు పిల్లారా, నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చిన సమయం, దేవుడు నీ పట్ల చూపించిన ఇచ్చిన సమయం కనుక సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజున చాలామంది యవనస్తులు రకరకాలుగా బిజీలో ఉన్నారు. సెల్ ఫోన్లో, టిక్టాక్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో, రకరకాల ఇన్స్టాగ్రామ్లో బిజీగా ఉన్నారు. కానీ తర్వాత వాళ్ళ జీవితాలు ఎట్టున్నాయంటే ఉద్యోగం సంపాదించలేని పరిస్థితి, దేవుని యొక్క కృపకు దూరమైన పరిస్థితి. కారణం సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, మనం దేవుడు మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుడిచ్చిన సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకున్నప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇస్సాకు పొలంలోకి వెళ్ళి ధ్యానించాడు. ఎప్పుడైతే ఇస్సాకు ధ్యానం చేశాడో ఇస్సాకుని దేవుడు ఆశీర్వదించాడు. కరువు కాలంలో కూడా ఇస్సాకుని దేవుడు ఆశీర్వదించేవాడు.
దేవుడు ఆశీర్వదించాడు. కారణం సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడు. దావీదు కూడా గొర్రెలు మేపుకునేవాడు. అయితే దేవుడు ఇచ్చిన సమయంలో పొలం పనికి వెళ్ళిన ఆ గొర్రెలు మేపుతున్నా ఆ పొలంలో మేపుతున్నా కానీ దేవుణ్ణి ఆరాధించేవాడు. అందుకని దావీదుని దేవుడు గొప్ప రాజుగా చేశాడు. సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. దేవుడిచ్చిన సమయాల్లో దేవుడి సన్నిధిలో గడపాలి. ఎప్పుడైతే నువ్వు గడుపుతావో అక్కడ యేసయ్య నీతో మాట్లాడతాడు. దేవుడితో సావాసం చేసినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడితో సావాసం చేసినప్పుడు దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవుడితో సావాసం చేసినప్పుడు దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. దేవుడు సహాయం చేసినప్పుడు దేవుడు ఆయన పరిశుద్ధ స్థలముల నుండి నీకు సహాయం చేస్తాడు. దేవుడి సన్నిధిలో నువ్వు దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు, దేవుడి సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించినప్పుడు, దేవుడి సన్నిధిలో దేవుని యొక్క మహిమను జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు నీ జీవితంలో ఆయన కార్యాలు జరిగిస్తాడు. దినములు చెడ్డవి గనక సమయము పోనిక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకుందాం. సామెతల గ్రంథం 8:14 సామెతల గ్రంథం 8:14 ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమిచ్చుటయు నా వశము. జ్ఞానాధారము నీనే, పరాక్రమము నాదే. నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేదురు. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమిచ్చువాడు నా వశము అన్నాడు. మనకు ఆలోచన చెప్పాలన్నా, దేవుడు మన చక్కని మార్గంలో నడవాలన్నా, దేవుడు తన వాక్కును పంపి మనం బాగు చేయాలన్నా, తన ఒక చక్కని త్రోవలో మనం నడవాలన్నా, మనం ఆశీర్వదించబడాలన్నా, మన జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేయబడాలన్నా దేవుడి యొక్క వాక్యం చదవస్తా ఉంది నా వశం అంటున్నాడు. ఆలోచన చెప్పుటయు దేవుని యొక్క వాక్యం ఉంది, లెస్ అయిన జ్ఞానం ఇచ్చువాడు నేనే అంటున్నాడు. లెస్ అయిన జ్ఞానం ఇచ్చువాడు ఆయనే, నా వశము. తర్వాత జ్ఞానాధారము నేనే. జ్ఞానానికి ఆధారం ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. పరాక్రమము నాదే. మన దేవుడు ఎవరు అంటే పరాక్రమవంతుడు. మన దేవుడు సర్వశక్తిమంతుడు. మన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు. మన దేవుడు ఆకాశములు మహాకాశములు పట్టజాలని దేవుడు. మన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు. పరాక్రమము నాదే, నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేదురు. ఆయన ద్వారా పాలన చేయబడుతున్నారు. కనుక మనము ఎవరి యందు విశ్వాసం ఉంచాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశానికి వెళ్తున్నప్పుడు యోర్దాన్ నది ఎదురైంది. అయితే యాజకులు ఆ యోర్దాన్ నదిలో అడుగు పెట్టగానే ఎగువనే యోర్దాన్ నీళ్లు ఏకరాశిగా మారిపోయినాయి. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములు ఒక్కనాడల్లా అస్తమించపరపడలేదు. షడ్రక్ మేషక్ అగ్నిగోల్ని మండుచున్న అగ్నిలో వేసినప్పుడు కానీ ఆ అగ్ని బలం చల్లారిపోయింది. అగ్నిలో ఎవరున్నారంటే యేసయ్య ఉన్నాడు. అగ్నిలో వేసిన అగ్ని ఏమి చేయలా. కారణం ఆయన పరాక్రమవంతుడు, ఆయన చూచుచున్న దేవుడు, ఆయన కృప మన పట్ల నిరంతరము ఉంచే దేవుడు, మనతో ఉన్న దేవుడు. మోషే ఆ కర్ర తీసుకొని ఎర్ర సముద్రం మీద కొట్టినప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలైపోయింది. దేవుడు 6 నెలల మీద నడిపించాడు. 6 నెలలు నడిపించాడు. దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. కారణం జ్ఞానాధారము నేనే. ఆయన పరాక్రమవంతుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు. కనుక మనం ఆయన యందు విశ్వాసం ఉంచాలి. దినములు చెడ్డవి కనుక అజ్ఞానులు వలె కాక జ్ఞానులు వలె నడుచుకుందాం. దేవుడి యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును. ప్రియమైన దేవుడి పిల్లారా, మీ యొక్క ఇల్లు నువ్వు కట్టుకుంటున్నావా?
మనం ఇల్లు కట్టుకున్నదట్టుగా ఉండాలి, అంతేగాని ఇంటిని పాడు చేసుకున్నదట్టుగా ఉండకూడదు. బుద్ధిహీనురాలు తన ఇల్లు పాడు చేయననుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును. మన యొక్క గృహాల్లో మన యొక్క ఇంటిని, మీ యొక్క భర్తను, మీ యొక్క పిల్లలను మీరు కట్టుకునే విధంగా ఉండాలి. అంతేగాని సమస్యల వైపు చూడకూడదు. ఆ సమస్యల నుంచి విడిపించేవాడు ప్రభువైన యేసుక్రీస్తు. ప్రియమైన దేవుడి పిల్లారా, ఒకసారి ఒక ఆయన తన భార్యను రోజు తిడతా ఉన్నాడంట, తన భర్తను తన యొక్క భార్యను కొడుతూ ఉన్నాడంట. ఒకరోజు భార్య చూసి చూసి ఆ భర్త చేతిలో తన్నులు తినటం, తిట్టించుకోవడం చూసి చూసి ఒకరోజు వచ్చి కోపం వచ్చి కొట్టిందంట భర్తను. భర్తను వచ్చి కొట్టంగానే భర్త ఏం చేశాడంటే పెద్దల దగ్గరికి వెళ్ళి మీటింగ్ పెట్టాడంట. అయ్యా, నా భార్య నన్ను కొట్టిందయ్యా, మీరే న్యాయం తీర్చండి అన్నాడంట. అప్పుడు పెద్దలందరూ తీర్పు తీరుస్తున్నారంట, అమ్మా భర్తను ఎందుకు కొట్టావమ్మా అంటే, ఏం చేస్తామయ్యా, నన్ను అసలు పట్టించుకోవట్లేదు, మా పిల్లలను పట్టించుకోవట్లేదు, ఎప్పుడు చూసినా కొడుతున్నాడు, ఎప్పుడు చూసినా తిడుతున్నాడయ్యా, ఏం చేయమంటావు అమ్మా. మనం ప్రార్థనకి వెళ్తాం, ఆ విధంగా కొట్టకూడదు, తప్పు కొట్టబాకు అని చెప్పి 1000 రూపాయలు ఫైన్ వేశారంట. ఎంత ఫైనో? 1000 రూపాయలు ఫైన్ వేశారంట. అప్పుడు ఆమందంట, సార్ ఇంకోసారి కొడతానన్నదంట, ఇంకోసారి కొడతానన్నట. అప్పుడు అడిగారంట, ఏందమ్మా ఇప్పుడు కొట్టొద్దు అన్నాను కదా, ఇంకోసారి కొడతానన్నావు, ఏందమ్మా కారణం ఏంటంటే, అయ్యా అయ్యగారు నాకు అక్కడ 2000 కాగితం ఉందండి, చిల్లర లేదండి, అందుకని ఇంకోసారి కొడతానండి, 2000కి సరిపోద్దండి అన్నట. కారణం ఎందుకని? ఏదో ఒక సమస్య వైపు చూస్తున్నారు. మన సమస్యల వైపు చూడకూడదు, ఆ సమస్య నుండి విడిపించేవాడైన యేసు వైపు చూడాలి. పరిస్థితుల వైపు చూడకూడదు, ఆ పరిస్థితుల నుంచి విడిపించేవాడైన యేసు వైపు చూడాలి. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, భార్య ప్రవర్తన బట్టి భర్త మార్చుకును. అదేవిధంగా నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే, నువ్వు ఎట్టుండాలంటే జ్ఞానవంతురాలుగా ఉండాలి, జ్ఞానవంతుడిగా ఉండాలి, జ్ఞానంగా నడుచుకోవాలి. ఆయన నీకు ఆలోచన చెప్పేవాడు, ఆయన నీకు జ్ఞానం ఇచ్చేవాడు, ఆయన నిన్ను నడిపించేవాడు, ఆయన నిన్ను బలపరిచేవాడు, ఆయన నీకు సహాయం చేసేవాడు. కొన్నేళ్ళు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుని దూత ప్రత్యక్షమయ్యి దేవుడు ఆ కుటుంబంలో గొప్ప కార్యాలు జరిగించాడు. కారణం ఏంటంటే దేవుడు తెలియపరిచాడు. ఏం తెలియపరిచాడంటే, తన కుటుంబం ఏ విధంగా రక్షించబడాలో తెలియపరిచాడు, తన యొక్క బంధువులు ఏ విధంగా రక్షించబడాలో తెలియపరిచాడు, తన స్నేహితులు ఏ విధంగా రక్షించబడాలో తెలియపరిచాడు, తన ఇంటి వారు ఏ విధంగా ఆశీర్వదించబడాలో తెలియపరిచాడు, తన యొక్క ఇంటి వారు ఏ విధంగా రక్షణ మార్గంలో నడవాలో తెలియపరిచాడు. కారణం ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళి చర్మకారుని ఇంటి దగ్గర పేతురు ఉన్నాడు, ఆ పేతురుని పిలిపించుకోమన్నాడు. ఆ పేతురు దేవుడి యొక్క వాక్యాన్ని ప్రకటిస్తుంటే, అపొస్తలుడైన పేతురు గారు దేవుడి యొక్క వాక్యాన్ని ప్రకటిస్తుంటే, అపొస్తలుడైన పేతురు గారు సిలువ వేయబడిన యేసుక్రీస్తును ప్రకటిస్తుంటే, అపొస్తలుడైన పేతురు గారు పునరుద్ధరణ లేచిన యేసును ప్రకటిస్తున్నప్పుడు అక్కడ ఇంటి వారందరి మీద దేవుని ఆత్మ నింపబడ్డారు, దేవుడి యొక్క శక్తి చేత నింపబడ్డారు, దేవుడి యొక్క ప్రభావము చేత నింపబడ్డారు. అంతేకాదు దేవుని స్తుతిస్తున్నారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, దేవుని గణపరుస్తున్నారు. కారణం కొర్నేలు యొక్క ప్రార్థన. ప్రియమైన దేవుడి పిల్లలారా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకోవాలంటే మనం జ్ఞానంగా నడుచుకోవాలి. ఎవరి జ్ఞానం కావాలంటే, యేసయ్య జ్ఞానం కావాలి. ఈ రోజున యేసయ్య జ్ఞానం కలిగి ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు. దానియేలు ఆశీర్వదించబడ్డాడంటే కారణం దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. మనం దేవుని యొక్క జ్ఞానం కలిగి ఉన్నప్పుడు, దేవుణ్ణి అంబడిస్తున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. సొలొమోను యొక్క జ్ఞానం. దేవుడికి సొలొమోను అడిగాడు, అయ్యా నీకేం కావాలి అడిగినప్పుడు ఆయన అన్నాడు, అయ్యా నీ ప్రజలు పరిపాలించడానికి నాకు జ్ఞానం దయచే అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, అయ్యా నువ్వు డబ్బులు అడగలా, కానీ నేను ధనాన్ని ఇస్తా,
శత్రువులు ప్రాణాన్ని అడగల కానీ నీకు శత్రువులు నీ మీద ఎవరు విజయం పొందరు నీ దేశం అంత సస్యశ్యామలంగా ఉండిది శాంతిగా ఉండిది అన్నాడు నువ్వు ఆయుష్ని అడగల కానీ నా యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు ఆయుష్ని ఇస్తానన్నాడు చూడండి సొలొమోనుకి దేవుడు ఎలాంటి జ్ఞానం ఇచ్చారంటే ఇప్పుడు దాకా ఏ రాజుల్లో గాని సొలొమోను లాంటి జ్ఞానవంతుడు లేడు దేవుడి యొక్క వాక్యం సెలవిస్తా ఉంది ఎవరైనా జ్ఞానం కొదువై ఉన్న ఎడల అడుగు నేను జ్ఞానం చేస్తాను అన్నాడు మనకేం కావాలంటే జ్ఞానం కావాలి మనకేం కావాలంటే తెలివి కావాలి మనకేం కావాలంటే యేసయ్య కావాలి యేసయ్య ఉంటే నువ్వు ఎక్కడ ఉన్నా ఆశీర్వదించబడతావు యేసయ్య ఉంటే ఎక్కడైనా దీవించబడతావు యేసయ్య ఉంటే ఎక్కడైనా నువ్వు అభివృద్ధి పొందుతావు ఈ రోజున చాలా మంది జ్ఞానం లేకపోవడం వల్ల దేవుడికి దూరం అవుతున్నారు ఒకరోజు యేసన్న గారు దేవుడి యొక్క వాక్యం చెప్తున్నాడు దేవుడి యొక్క వాక్యం చెబుతుంటే అక్కడ అత్త కోడలు అందరూ కూర్చున్నారంట అందరూ కూర్చొని అంటున్నారంట ఈ వాక్యం మా తమ్ముడికి ఈ వాక్యం మా అన్నకి ఈ వాక్యం మా వదినికి ఈ వాక్యం మా ఇంటి పక్కన ఆంటీకి అంటుందంట అప్పుడు యేసన్న గారంట అమ్మా వాళ్ళతో కాదమ్మా యేసయ్య మాట్లాడుతుంది నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు నీతో మాట్లాడుతుంటే మా అక్క అంటున్నావు దేవుడు నీతో మాట్లాడుతుంటే మా తమ్ముడు అంటున్నావు దేవుడు మీతో మాట్లాడుతుంటే మా వదిన అంటున్నావు కాదు యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే నీ కుటుంబం దీవించబడాలని నీ కుటుంబంలో సమాధానం రావాలని నీ కుటుంబం అభివృద్ధి పొందాలని నీవు నీ కుటుంబ సభ్యులు వృద్ధి పొందాలని ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడంటే నువ్వు జ్ఞానం కలిగి ఉండాలి ప్రతి విషయంలో నువ్వు జ్ఞానం కలిగి నడుచుకోవాలి ఎక్కడ ఉంది జ్ఞానం అంటే యేసయ్య జ్ఞానం చూడండి సొలొమోనుకి జ్ఞానం ఇచ్చిన తర్వాత సొలొమోను కట్టిన గొప్ప ప్రార్థన మందిరం ఎవరు కట్టలేదు నేటి గోడ సొలొమోను కట్టిన దేవాలయము ఎవరు కట్టల కారణం ఏంటంటే సొలొమోను ఏ విధంగా నిర్మించాడంటే బంగారముతో నిర్మించాడు సొలొమోను మందిరం ఏ విధంగా నిర్మించాడంటే ముత్యాలతో నిర్మించాడు సొలొమోను ఏ విధంగా మందిరం నిర్మాణం చేశాడంటే వజ్రాలతో నిర్మాణం చేశాడు సొలొమోను ఏ విధంగా మందిరం నిర్మాణం చేశాడంటే వెండితో నిర్మాణం చేశాడు సొలొమోను ఏ విధంగా మందిరం నిర్మాణం చేశాడంటే దేవదారి మ్రానులతో చలువ రాయితో కారణం దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు చూడండి ప్రపంచంలో సొలొమోను కట్టిన మందిరం ఎవరు కట్టల కారణం దేవుడు జ్ఞానం ఇచ్చాడు సొలొమోనుకి జ్ఞానం ఇచ్చిన దేవుడు నీకు కూడా జ్ఞానం ఇవ్వబోతున్నాడు సొలొమోనుకి జ్ఞానం ఇచ్చిన దేవుడు నీకు కూడా సహాయం చేయబోతున్నాడు సొలొమోను ఆశీర్వదించిన దేవుడు నీకు కూడా ఆశీర్వదించబడుతున్నాడు అయితే మనం జ్ఞానం కావాలి దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది అపోస్తలుల యొక్క జ్ఞానం చూడండి అపోస్తలు ఎలాంటి జ్ఞానం కలిగి ఉన్నారంటే యేసయ్య యొక్క జ్ఞానాన్ని కలిగి ఉన్నారు యేసయ్య యొక్క జ్ఞానాన్ని కలిగి ఉండి ఏం చేశారంటే వాళ్ళకున్న వలలను విడిచిపెట్టారు వాళ్ళకున్న పనులను విడిచిపెట్టారు వాళ్ళకున్న భారాలను విడిచిపెట్టారు ఏం చేశారంటే యేసయ్యని వెంబడిస్తున్నారు ప్రియమైన దేవుడు పిల్లారా అంతకుముందు యేసు ప్రభు అద్భుతాలు జరిగిస్తుంటే చూశారు యేసుప్రభు ఆశ్చర్యాల కార్యాలు జరుస్తుంటే చూశాడు యేసుప్రభు మహత్య కార్యాలు చేస్తుంటే చూశారు కానీ ఈ అపోస్తలు యేసయ్య జ్ఞానం పొందుకున్న తర్వాత యేసయ్య పునరుద్ధాన శక్తి పొందుకున్న తర్వాత యేసయ్య చేసిన కార్యాలు చేశారు యేసయ్య చేసిన ఆశ్చర్య కార్యాలు చేశారు యేసయ్య చేసిన మహత్య కార్యాలు చేశారు యేసయ్య చేసిన గొప్ప కార్యాలు చేశారు దేవుడి యొక్క వాక్యం సెలవిస్తా ఉంది వాళ్ళు విద్య లేని పామరులే కానీ భూమిని తలక్రిందులుగా చేశారు కారణం దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకున్నారు దేవుని యొక్క శక్తిని పొందుకున్నారు ప్రియమైన దేవుడి పిల్లరా వీళ్ళు విద్యలేని పామరులే కానీ దేవుడి యొక్క వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ఆశ్చర్య కార్యాలు జరిగించబడుతున్నాయి దేవుడి యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళు నడికట్టు పట్టుకుంటే స్వస్థత నీడ పడుతుంటే స్వస్థత ఏ ప్రాంతానికి వెళ్ళినా కానీ ఆ ప్రాంతంలో యేసయ్య గొప్ప కార్యాలు చేస్తున్నాడు కారణం దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకున్నాడు
దినములు చెడ్డవి కనుక మనం అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకుందాం. మన జ్ఞానం కలిగి నడుచుకోవాలి. అజ్ఞానుల్లాగా మనం ఉండకూడదు. సమయాన్ని దుర్వినియోగము మనం చేయకూడదు. ఎంతకాలం దేవుడిచ్చిన సమయాన్ని నువ్వు పోగొట్టుకుంటావు? ఎంతకాలం దేవుడిచ్చిన సమయాన్ని నష్టపరుచుకుంటావు? ఎంతకాలం దేవుడి సన్నిధికి దూరం అవుతావు? ఎంతకాలం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయకుండా ఉంటావు? ప్రియమైన దేవుడి పిల్లారా, దేవుడిచ్చిన సమయంలో నువ్వు దేవుడితో గడిపితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడి సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు, దేవుడి సన్నిధిలో మనం ఆరాధన చేసినప్పుడు, దేవుడి సన్నిధిలో మనం మహిమపరిచినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. లోకమంతా దినములు చెడ్డవిగా ఉన్నాయి. మనం అజ్ఞానంలో ఉండకూడదు. సమయాన్ని పోనీయకూడదు. సమయాన్ని పోనీక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకుందాం. మనం జ్ఞానం కలిగి ఏం చేయాలంటే దేవుడి యొక్క వాక్యాన్ని ప్రకటించాలి. జ్ఞానం కలిగి ఏం చేయాలంటే యేసయ్యను వెంబడించాలి. జ్ఞానం కలిగి నడుచుకోవడం అంటే ఏం చేయాలంటే యేసుక్రీస్తు సన్నిధిలో మనం జీవించాలి. మనం ఏ విధంగా ఉన్నాం? దేవుడిచ్చిన జ్ఞానాన్ని, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకున్నామా? బైబిల్ గ్రంథంలో చాలామంది పోగొట్టుకుంటున్నారా? కానీ మనం ఆ విధంగా ఉండకూడదు. మనం ఏ విధంగా ఉండాలంటే దేవుడిచ్చిన జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. కీర్తన గ్రంథం 63వ కీర్తన 1వ వచనం. దేవా, నా దేవుడవు నీవే, వేకువునే నిన్ను వెదుకుదను, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఆశతో నీ తట్టు కనిపెడుచున్నాను. చాలు. ఇక్కడ దేవా, నా దేవుడు నీవే అని వేకువునే వెతుకుతున్నాడు. మన దేవుణ్ణి వేకువునే వెతకాలి. దావీదు వేకువునే వెతికేవాడు. వేకువునే తంబూర, సితార, మేల్కొనుము అని వాటితో చెప్పేవాడు. అంతేకాదు, ఉదయాన లేచి దేవుణ్ణి మహిమపరిచేవాడు. ఉదయాన లేచి తంబూరతో, సితారాతో పాటలు పాడేవాడు. వాయిద్యాలు వాయించేవాడు. దేవుని చక్కగా పాటలు పాడేవాడు. వేకువునే వెతికేవాడు. అంతేకాదు, నీ బలాన్ని వెతుకుతున్నాడు. దేవుని యొక్క బలాన్ని వెతుకుతున్నాడు. దేవుని యొక్క మహిమను వెతుకుతున్నాడు. దేవుని యొక్క ప్రభావాన్ని వెతుకుతున్నాడు. దేవుని యొక్క శక్తిని వెతుకుతున్నాడు. ప్రియమైన దేవుడి పిల్లారా, మనం ఏ వెతుకుతున్నాం? ఏం నష్టపోయాం గుర్తించావా? సంవత్సరములు జరుగుతున్నాయి, ఆయన కార్యములు నూతనపరచువాడు, మనల్ని ఆశీర్వదించేవాడు. ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన 10,000 మందిలో అతి కాంక్షనీయుడు. ఆయన సర్వసృష్టికర్త. ఆయన జీవము కలిగిన దేవుడు. వేకువునే మనం వెతకాలి. ఆత్మీయ జీవితంలో ఎన్నో పోగొట్టుకున్నాం. అయితే పోగొట్టుకున్న వాటి వైపు చూడకూడదు. మరలా పోగొట్టుకున్నవి మరలా ఇచ్చే యేసు వైపు చూడాలి. యేసయ్య వైపు చూసినప్పుడు యేసయ్య మనకు సహాయం చేస్తాడు. దావీదు దేవుణ్ణి వెతికినప్పుడు, దావీదు దేవుడి సన్నిధిలో వెతికినప్పుడు దావీదుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, సౌలుకి నా కృప దూరం చేశా, కానీ నీకును నీ సంతతికి నా కృప చూపించునన్నాడు. దావీదు అన్నాడు, అయ్యా ఇంతగా హెచ్చుచుటకు నేనే పాటి వాడిని అన్నాడు. ఇంతగా నన్ను ఆశీర్వదించడానికి, ఇంతగా నేను దీవించడానికి నా కుటుంబం ఏ పాటిది అన్నాడు. కారణం, యేసయ్య దావీదుని ఆశీర్వదించాడు. దావీదు యొక్క కుటుంబము అంతకంతకు వర్ధిల్లింది. దావీదు యొక్క కుటుంబము అంతకంతకు ప్రబలిల్లింది. ఎందుకంటే జ్ఞానవంతుల ఇల్లు వర్ధిల్లింది. సౌలు యొక్క ఇంటి వారు అంతకంతకు నీరసిల్లేరని ఉంది. కానీ దావీదు యొక్క కుటుంబము అంతకంతకు వర్ధిల్లెను. సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లెను. దావీదు కుటుంబము అంతకంతకు ప్రబలిల్లేరని ఉంది. కారణం, దావీదు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు.
మనం దేవుడి యొక్క జ్ఞానం కలిగి ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు నీకు సహాయం చేస్తాడు మనం జ్ఞానం కలిగి ఉండాలి జ్ఞానం కలిగి ఉండాలంటే మనం దేవుడి వైపు చూడాలి దేవుడి వైపు చూడాలంటే మన కోసం ప్రాణం పెట్టిన మన కోసం రక్తం గార్చిన యేసు వైపు చూడాలి చూడండి దేవుడి యొక్క వాక్యం సెలవిస్తా ఉంది దానియేల్ని సింహాల బోనులేశారు కానీ సింహాలు ఏ హాని చేయల కారణం దావీదు ఎవర్ని కలిగి ఉన్నాడంటే యేసయ్యని కలిగి ఉన్నాడు మనం యేసయ్యని కలిగి ఉన్నప్పుడు యేసయ్య నీ జీవితంలో కార్యం చేస్తాడు చూడండి యేసోపు జ్ఞానం కలిగి ఉన్నాడు కరువు కాలంలో కరు ఐగుప్తు దేశంలో ప్రపంచానికి ఆహారం అంత సమృద్ధిగా ఉండేటట్టుగా దేవుడు సహాయం చేసే ఒక అరాతనమైన పాత్రక యేసోపును వాడుకున్నాడు కారణం జ్ఞానం కలిగి ఉన్నాడు కనుక మన జ్ఞానం కలిగి ఉండాలి మన జ్ఞానం కలిగి ఉన్నప్పుడు మనం ఆశీర్వదించబడతాం జ్ఞానం కలిగి ఉన్నప్పుడు మనం దీవించబడతాం ప్రియమైన దేవుడి పిల్లారా జ్ఞానం కలిగి ఉండటం అంటే యేసుక్రీస్తుని వెంబడించడమే జ్ఞానం కలిగి ఉండటం అంటే ఆయన రక్తము చేత కడగబట్టమే జ్ఞానం కలిగి ఉండటం అంటే ఆయన సొత్తుగా మనం జీవించడమే జ్ఞానం కలిగి ఉండటం అంటే ఆయన సాక్షిగా జీవించడమే జ్ఞానం కలిగి ఉండటం అంటే ఆయన వెంబడించడమే జ్ఞానం కలిగి ఉండటం అంటే ఆయనలో జీవించడమే మంచి ద్రాక్షావల్లి నేను తీగలు మీరు నాలో ఉండి మీరు బహుగా ఫలించండి ఆయనలో ఉండి మనం బహుగా ఫలించటమే జ్ఞానం ఆయనలో జీవించడమే జ్ఞానం ఆయన వెంబడించడమే జ్ఞానం ఆయన కోసం మనం ఆయన మార్గంలో నడుచుకోవటమే జ్ఞానం ఆయన జ్ఞానం కలిగి ఉంటే యేసయ్య నీకు సహాయం చేస్తాడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ దావీదు జ్ఞానం కలిగి ఉన్నాడు ప్రియమైన దేవుడి పిల్లారా థామస్ ఆల్వా ఎడిసన్ ఉన్నాడు ఈ థామస్ ఆల్వా ఎడిసన్ దేవుడి యొక్క జ్ఞానాన్ని కలిగి ఉండటం వల్ల ఏం చేశాడంటే లైట్ల యొక్క ఫిల్మెంట్లు తయారు చేశాడు ఒకప్పుడు చదువుకున్న వాళ్ళు వాళ్ళ యొక్క థామస్ ఆల్వా ఎడిసన్ టీచర్ గారు చెప్పాడు ఈ అబ్బాయికి చదువు రాదు ఈ అబ్బాయికి జ్ఞానం లేదు ఈ అబ్బాయి శుద్ధమొద్దు అన్నారు కానీ తల్లి ఏం చేసిందంటే దేవుడి యొక్క జ్ఞానం చెప్పింది దేవుని యొక్క ప్రేమ చెప్పింది దేవుని యొక్క కృపను గురించి చెప్పింది దేవుడి యొక్క శక్తిని చెప్పినప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్కి దేవుడు జ్ఞానం ఇచ్చాడు అదే ఆ జ్ఞానం ఏంటంటే ప్రపంచం అంతా లైట్లు వెలుగుతున్నాయి అంటే థామస్ ఆల్వా ఎడిసన్ ఫిల్మెంట్ని కనుగొన్నాడు ఒక గొప్ప సైంటిస్ట్ అయ్యాడు కారణం దేవుని యొక్క జ్ఞానం దేవుని యొక్క జ్ఞానం కలిగి ఉన్నప్పుడు నీ కుటుంబం దీవించబడింది దేవుని యొక్క జ్ఞానం కలిగి ఉన్నప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు దేవుని యొక్క జ్ఞానం కలిగి ఉన్నప్పుడు నీ కుటుంబం అభివృద్ధి అయింది దేవుడి యొక్క జ్ఞానం కలిగి ఉన్నప్పుడు దేవుడు కార్యాలు మనం జరుగుతాయి మన దేవుడు కార్యాలు చేసేవాడు మన దేవుడు పూజ్యనీయుడు మన దేవుడు పూజారుడు మన దేవుడు మహోన్నతుడు మన దేవుడు సర్వోన్నతుడు మన దేవుడు సర్వశక్తిమంతుడు మన దేవుడు ఆశ్చర్యకరుడు కనుక యేసయ్య జ్ఞానం కలిగి ఉంటే నువ్వు రక్షించబడతావు యేసయ్య జ్ఞానం కలిగి ఉంటే నువ్వు దీవించబడతావు యేసయ్య జ్ఞానం కలిగి ఉంటే నువ్వు అభివృద్ధి పొందుతావు కనుక యేసయ్య జ్ఞానాన్ని మనం పొందుకోవాలి యేసయ్య మార్గంలో మనం నడవాలి యేసుక్రీస్తే సజీవుడు యేసుక్రీస్తే పరిశుద్ధుడు యేసుక్రీస్తే మహోన్నతుడు మహోన్నతుడాను స్తోత్రములు సర్వోన్నతుడాను స్తోత్రములు సర్వశక్తిమంతుడాను స్తోత్రములు కీర్తనీయుడాను స్తోత్రములు యేసయ్య మాతో నువ్వు మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు మాతో నువ్వు మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు యేసయ్య మేము జ్ఞానం కలిగి నడుచుకునే కృప దయచే అయ్యా జ్ఞానవంతురాలు ఆశీర్వదించబడను జ్ఞానవంతులు తన ఇల్లు కట్టుకొని అన్నాను నాయన అవును నాయన మా గృహాలు కట్టుకోవడానికి సహాయించే మా కుటుంబాలు కట్టబట్టడానికి సహాయించే ఎంతమంది అయితే లైవ్లో వాక్యం వింటున్నారో నిబ్బిడ్డలను దీవించాయా ఎంతమంది అయితే లైవ్లో వాక్యం వింటున్నారో నిబ్బిడ్డలను ఆశీర్వదించాయా ఎంతమంది లైవ్లో వాక్యం వింటున్నారో వారిని దీవించాయా వారి జీవితాల్లో నీ కార్యాలు జరిగించు నాయన సజీవుడా వారి జీవితాల్లో కార్యాలు జరిగించు పరిశుద్ధుడా వారి కుటుంబాల్లో కార్యాలు జరిగించు నీ బిడ్డలను దీవించు నీ బిడ్డలను ఆశీర్వదించు ఏ పరిస్థితిలో ఉన్నారో ఆ పరిస్థితిని చెడిపించు అనారోగ్యంగా ఉన్నవారు స్వస్థపరచు దురాత్మల చేత నుంచి పీడిపబడిన వారిని విడిపించు
నీ బిడ్డల యొక్క కుటుంబాలను కట్టు, నీ బిడ్డల కుటుంబాలను దీవించు, ఆశీర్వదించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మా అడ్రస్ పొన్నూర్ ఇస్లాంపేట 20వ వార్డు. మీ ప్రార్థన అవసరతల కొరకు 8297376561 82 97 37 65 61 82 97 37 65 61. ప్రైజ్ ద లార్డ్.